వేడిమి వల్ల సంఘటనలో మార్పు చెందే పదార్థాలు. ఒకటి, మెగ్నీషియంను గాలిలో మండించటం. మెగ్నీషియం తీగ ముక్కను తేమలేని పరీక్షణాలికలో తీసుకుని మండించండి. ఈ తీగ ముక్క మెరుపులాంటి కాంతితో మండి మెగ్నీషియం ఆక్సైడ్గా ఏర్పడుతుంది. మెగ్నీషియం గాలిలోని ఆక్సిజన్తో కలిసి మెగ్నీషియం ఆక్సైడ్గా ఏర్పడుతుంది. దీనిని ఈ క్రింది విధంగా రాయవచ్చు. 2Mg + O2 gives 2MgO, అనగా మెగ్నీషియం ఆక్సిజన్తో సంయోగం చెందితే మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడుతుంది. 2, జింక్ కార్బోనేట్పై వేడిమి చర్య. చిటికెడు జింక్ కార్బోనేట్ను తేమలేని పరీక్షణాలికలో తీసుకుని నెమ్మదిగా వేడి చేస్తే రంగులేని వాయువు వెలువడుతుంది. ఈ వాయువును సున్నపు నీటిలోకి పంపిస్తే పాలవలే తెల్లగా మారుతుంది. కాబట్టి వెలువడిన వాయువు కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పవచ్చు. పరీక్షణాలికలో ఘన జింక్ ఆక్సైడ్ మిగులుతుంది. ZnCO3 gives 2ZnO + CO2, అనగా జింక్ కార్బోనేట్ను వేడి చేస్తే జింక్ ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్గా ఏర్పడతాయి.